ఇచ్చిన సర్టిఫికెట్. ఇక మీరు కాదంటే మీ కర్మ నేనేం చేయలేను. మా సీతక్క ఇక్కడనే ఉంది అధ్యక్ష, మా సీతక్క గారు ఇక్కడనే ఉన్నారు. సీతక్క గారిని ప్రజలు అక్కడ గెలిపించినా ఆ ప్రజల మీద పగబట్టకుండా వాళ్ళు మా వాళ్ళు కాదన్నట్టుగా అట్లాంటి ఏమి భేషజాలు పెట్టుకోకుండా ముఖ్యమంత్రి గారు ములుగుని జిల్లా చేసినారు అధ్యక్ష. జిల్లా చేయడమే కాదు అధ్యక్ష, జిల్లా అద్భుతంగా నడిపినాం కాబట్టి ఈరోజు ములుగు జిల్లా బెస్ట్ జిల్లా పరిషత్ ఇన్ ఇండియాగా జాతీయ స్థాయిలో అవార్డు అందుకున్న విషయాన్ని కూడా మా సోదరి గుర్తించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. బట్టన్నకు భేషజం ఉండొచ్చు సీతక్క, మీకుండొద్దు, ఎందుకంటే మీరు ముఖ్యమంత్రి అని ఇప్పటికే రేవంత్ రెడ్డి ప్రకటించిండు కాబట్టి మీకన్నా అట్లా ఉండొద్దు నేను ఆలోచిస్తా ఉన్నా. అధ్యక్ష మీరు కాదంటారా, శ్రీధర్ బాబు గారు మీకు ఇష్టం లేనట్టుంది, శ్రీధర్ అన్నకు బట్టన్నకు ఇష్టం లేనట్టుంది అధ్యక్ష, మేమేం చేయలేము అధ్యక్ష, అది వాళ్ళ పార్టీ అధ్యక్ష. అందుకే చెప్పిన అధ్యక్ష నేను, వాళ్ళు పాకిస్తాన్ క్రికెట్ టీం లెక్క అధ్యక్ష, ఒక క్యాప్టెన్ రోడ్డు 11 మంది ఫార్మర్ క్యాప్టెన్లు వాళ్ళ వాళ్ళు కొట్టుకుంటుంటారు అధ్యక్ష. వీళ్ళేమో ఇక్కడ ఉన్నారు గాంధీ భవన్లో వాళ్ళ గోతులు అవుతారు వెనకాలి, అది వేరే సబ్జెక్ట్ అధ్యక్ష. నేను బోను అధ్యక్ష, తెలంగాణ రాకముందు అధ్యక్ష, తెలంగాణ రాకముందు గ్రామాల్లో మొత్తం కాంగ్రెస్ పాలనలో పెట్టిన ఖర్చు గ్రామాలలో మస్తుగా మాట్లాడిండు బట్టన్న, ఏం లేదు ఏం లేదు, పేర్లు పెట్టిండ్రు నిధులియలే, పేర్లు పెట్టిండ్రు నిధులియలే, ఆయననే నిధులియలే అంటాడు, బిల్లులు వస్తలేవని ఆయననే అంటాడు. ఏది కరెక్ట్ సార్? ఏదో క్లారిటీ ఉండాలి, ఇంత కన్ఫ్యూజన్ ఎందుకు అధ్యక్ష? అధ్యక్ష తప్పకుండా నేను మిమ్మల్ని కోరుతా ఉన్నా, ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మా బట్టి విక్రమార్క గారు పాదయాత్ర చేసి అలసిపోయినరు, తప్పకుండా వారిని ఒక వారం రోజుల పాటు ఖచ్చితంగా నిమ్స్లో బ్రహ్మాండమైన ఫిజియోథెరపీ చేయించి వారికి విశ్రాంతి ఇవ్వండి సార్. తప్పకుండా మళ్ళీ ఆరోగ్యంగా 100 ఏళ్ల పాటు ఆరోగ్యంతో ఉండే విధంగా, వారు అక్కడే ఉండే విధంగా మీరు ఒక రూలింగ్ కూడా ఇచ్చి వారిని అక్కడ పంపాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష రూరల్ రోడ్స్ ఇంకా చాలా ఉన్నాయి అధ్యక్ష, చెప్పాలంటే ఒక్కటి మాత్రం చెప్పగలను అధ్యక్ష. అధ్యక్ష ఇవాళ ఏం ఖర్చు పెట్టలేదు అన్నారు కాబట్టి చెప్పాల్సి వస్తుంది అధ్యక్ష. అధ్యక్ష వీళ్ళు 2004 నుంచి 2014 వరకు 10 ఏళ్ళు మాకంటే ముందు కాంగ్రెస్ ప్రభుత్వం అధ్యక్ష, వాళ్ళు మొత్తం పంచాయతీరాజ్ రూరల్